నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ అని ప్రవేశపెట్టింది ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనాథరైజ్డ్ ఇల్లీగలు అన్ఇప్రూవ్డ్ లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో గ్రామ పంచాయతీలో వాటిని రెగ్యులరైజ్ చేసుకోకపోతే అవి ఇల్లీగల్గా ప్రకటిస్తారు అని దీని ఉద్దేశం డబ్బులు పే చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి ఒక స్కీమ్ పెట్టింది ఇందులో ఇంకా ఈ మధ్య మీరు ధరణి పోర్టల్ గురించి చూశారు ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏ విధంగా పెట్టాలి అని చాలా ఇబ్బందులు పెట్టింది మూడు నెలలు కాలయాపన చేశాక ఈ ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ వల్ల కాలేక ఆఖరికి పాత పద్ధతి అని పెట్టారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చాక దీనివల్ల ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఇలా ఫేస్ చేసిన ప్రజలకి ఏ విధంగా కాంపెన్సేట్ చేసింది గవర్నమెంటు శూన్యం ఏదీ చేయలేదు ప్రజల ఇబ్బందులు తప్ప వచ్చిందేమీ లేదు ఇదే రెగ్యులరైజేషను ఒక్కటి అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అవి నాన్ అగ్రికల్చర్గా లేఅవుట్సు ప్లాటింగ్స్ వెంచర్స్ చేస్తున్నప్పుడు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారండి తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ విఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇందులో కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసింది ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తే కానీ మేము డబ్బులు కట్టే కానీ మేము ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు ఎంత అన్యాయంగా ఉందంటే ఈ రెగ్యులరైజేషన్ చెయ్యకపోతే ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో ఫ్లాట్లు కొనడానికి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కానీ అనుకోండి లేకపోతే తమే ఇల్లు కట్టుకోవడానికి అనుకోండి ఈ వెంచర్లు చూసి రోడ్లు చూసి లైట్లు చూసి ట్యాంకులు చూసి ఇవన్నీ లీగల్గా ఉన్నాయి అనుకుని చాలామంది డబ్బులు కట్టి సగం డబ్బులు ఇవ్వడము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడము కనీసం కొన్ని ప్లాట్లలో రిజిస్ట్రేషన్ చూసి మేము వాళ్ళలాగా మేము కొనుక్కుంటే మాకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే ఎంత అన్యాయం ఇది ఏదో ముందుగా ఉంటే ప్రజలందరూ తమ తప్పులు తెలుసుకునో తప్పు చేయకుండానో ఎల్ఆర్ఎస్ అయిన తర్వాత ఆ ఆ ప్లాట్లు కొనే అవకాశాలు ఉంటాయి సగం దూరి డబ్బులన్నీ డెవలపర్కి కానీ ఓనర్కి కానీ ప్లాట్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి కానీ కట్టాక ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టాలి ప్లాట్ ఓనర్ కట్టాలా ఫ్లాట్ ఓనర్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాడు డెవలపర్ కట్టాలా వాడెందుకు కడతాడు ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నాడు ఎంత అన్యాయం ఇదే పరిస్థితి ఇప్పుడు మూడు నెలలు దాకా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీని ఈ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తానని నాంచి 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 ఆఖరికి పాత పద్ధతిలోనే పెట్టి ఎంతో నష్టపోయారు దాని నష్ట వివరిస్తారు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా ఇదే అవుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం డబ్బే ఆపేక్షగా పెట్టుకోకుండా ప్రజల సంక్షేమం కోసం దయచేసి ఎల్ఆర్ఎస్ని ఎబాలిష్ చేయండి ఇంకో విధంగా మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు చాలా కలెక్షన్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి ఈ మధ్యతరగతి కుటుంబము బిలో మధ్యతరగతి కుటుంబము రేపు పొద్దున్నే ఏదో ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుందామనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కునో లేకపోతే పిల్లల పెళ్లి కొను చదువులు కొను కొనుక్కుని ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎవరిని అడుగుతారు ఇలాగే కంటిన్యూ అయితే మీరు ప్రజల ద్వేషానికి మీరు బూడిదైపోతారు రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో మీకు చాలా గడ్డు కాలం అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకోండి ఏదైతే మూడు నెలలు కాలయాపన చేసి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ నుంచి ఆఖరికి మామూలు పాత పద్ధతిలోనే పెట్టారో అదేవిధంగా ఎల్ఆర్ఎస్ని తీసేసి రెగ్యులర్గా చేస్తున్న రిజిస్ట్రేషన్ తొందరగా ఇది చెయ్యండి ఒక ర్యాండమ్ శాంపుల్గా ఏదైనా సరే అడగండి క్వశ్చన్స్ ఎవరినైనా మీకే తెలుస్తుంది ఎంతమంది ప్రజలు మీ మీద గుర్రుగా ఉన్నారో ఎంత కోపంగా ఉన్నారో మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఓపెన్ ప్లాట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళ సొంత డబ్బుతో కొనుక్కున్న ప్లాట్లను మీరు పెత్తనం చేసి రెగ్యులరైజేషన్ అని రేజర్ లేఅవుట్ చేసిన దానికి అప్పుడు ఏం చేశారండి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి ప్లాటింగ్ చేసి డెవలప్ చేస్తున్నప్పుడు దగ్గరున్న రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఏం చేశారు వాళ్ళే అప్పుడే ఆపితే ఇవన్నీ చేసేవారు కాదు కదా అందులో కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి వాడికి ఎవరికో రిజిస్ట్రేషన్ అయింది నాకు అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అందరికీ ఆపేస్తున్నారు ఇది ఎంత అన్యాయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రజల ఇబ్బందులని తెలుసుకోవాలి ఎల్ఆర్ఎస్ ఎబాలిష్ చేయాలి ప్రజలందరూ చాలా బాధలో ఉన్నారు కరోనాతో డబ్బులు లేక చచ్చిపోతుంటే ఈ టైంలో మీరు ఎల్ఆర్ఎస్ అని చెప్పి డబ్బులు వసూలు చేయడం మీకు ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం సభవేనా కాబట్టి ప్రజలందరూ అనుకునేది ఏంటంటే ఎల్ఆర్ఎస్ని ఎబాలిష్ చేయండి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఎబాలిష్ చేయాలని అందరి ఆవేదన మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి